పుస్తకులు ఆరాధనానికి స్తుతులు, ఆరాధనానికి స్తుతులు, ఆరాధనానికి నము చేసేదను. పుస్తకులు ఆరాధనానికి స్తుతులు, ఆరాధనానికి స్తుతులు, నేను బ్రతికేదను నీ కొరకై, నేను బ్రతికేదను నీ కొరకై, నేను బ్రతికేదను అనుదినము బ్రతికేదను నీ కొరకై, నేను బ్రతికేదను నీ కొరకై, నే బ్రతికేదను నీ కొరకై, నేను బ్రతికేదను అనుదినము బ్రతికేదను. ప్రేమను నేను పంచేదను నీ ప్రేమను, నేను పంచేదను నీ ప్రేమను, నేను పంచేదను అనుదినము పంచేదను. నీ ప్రేమను నేను పంచేదను నీ ప్రేమను, నేను పంచేదను నీ ప్రేమను, నేను పంచేదను అనుదినము పంచేదను. స్తుతులు ఆరాధనానికి స్తుతులు, ఆరాధనానికి స్తుతులు, ఆరాధనను దినము చేసేదను. స్తుతులు ఆరాధనానికి స్తుతులు, ఆరాధనానికి స్తుతులు, ఆరాధనను దినము చేసేదను. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు. ఈరోజు మీ అందరితో నేను ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఒక బైబిల్ లెసన్ చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లలు, మన ఇజ్రాయెల్కి ఫస్ట్ కింగ్గా ఎవరు అపాయింట్ అయ్యారు? కింగ్ సౌల్ కదా. సౌలు అండ్ తన యొక్క కుమారుడైన జోనతన్ మరొక బ్యాటిల్లో చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్కి ఎవరు కింగ్గా అపాయింట్ అయ్యారంటే డేవిడ్. డేవిడ్, దావీదు ఒక షెపర్డ్ బాయ్ కదా, ఒక గొర్రెల కాపరి. తనను ఒక కింగ్గా ఇజ్రాయెల్కి అపాయింట్ చేశారు. గాడ్ చూస్ చేసుకున్నారు డేవిడ్ని. డేవిడ్ కింగ్ అయిన తర్వాత జెరూసలేంలో చాలా దేవుడు ఇచ్చిన ఆ ల్యాండ్స్ని, ఆ పంటల్ని డెవలప్ చేస్తూ వచ్చాడు. దావీదుకి ఒక ఆలోచన వచ్చింది, ఆ జెరూసలేంని ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్గా, దేవునికి ఆరాధించే స్థలంగా, ఒక మంచి మందిరము, ఒక మంచి ప్యాలెస్ కట్టాలి దేవుని కొరకు, దేవుణ్ణి ఆరాధించాలి అని నిర్ణయం తీసుకుంటాడనమాట. మరి కన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మరి ఒక కింగ్ హీరాము అన్న ఒక కింగ్, తూరు యొక్క కింగ్ అయిన హీరాము, మరి మంచి కార్పెంటర్స్ని, స్టోన్స్ని, మరి అది కన్స్ట్రక్ట్ చేయడానికి మంచి లాగ్స్ని పంపిస్తారనమాట. అయితే మరి ఆర్క్ ఆఫ్ కవెనెంట్, దేవుని నిబంధన మందసము ఎక్కడుందంటే షీలో మందిరం నుంచి మరి ఫిలిస్టీన్స్ ఎనిమీ వాళ్ళు ఒక బ్యాటిల్లో మరి దేవుని యొక్క నిబంధన మందసం, ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని తీసుకువెళ్తారు పిల్లలు. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఎక్కడ ఉండాలి? దేవుని ప్రజల దగ్గర, ఇజ్రాయేలీల దగ్గర ఉండాలి. అది ఉంటే, మన దగ్గర ఉంటే దేవుని మనతో ఉన్నట్టే కదా. మరి ఆ ఆర్క్ ఆఫ్ కమనెంట్, ఆ నిబంధన మందసము ఫిలిస్తీన్ దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియక వాళ్ళు ఐడల్ వర్షిప్ చేస్తూ ఉంటారు కదా, విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. వారు పూజిస్తున్న దాగోన్ దేవత దగ్గర పెట్టినప్పుడు ఆ దేవతల యొక్క విగ్రహాలన్నీ పడిపోతాయంట పిల్లలు. మరి ఫిలిస్టీన్స్ వాళ్ళు ఆ ఆర్క్ ఆఫ్ కమనెంట్ని, దేవుని నిబంధన మందసంని మూవ్ చేస్తున్న, ఎక్కడికైతే మూవ్ చేస్తున్నారో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ సిక్ అవుతున్నారంట. అసలు వాళ్ళ పరిస్థితులు బాగోట్లేదంట. వాళ్ళు అనుకున్నారు, ఇది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ అని చెప్పి ఒక ఎడ్ల బండిలో, కార్ట్లో ఆ నిబంధన మందసంను పెట్టి పంపించారంట. అది ట్రావెల్ చేసుకుంటూ ఆ కార్ట్ ఎక్కడి వరకు వచ్చిందంటే ఇజ్రాయెల్ మధ్యలోకి వచ్చింది పిల్లలు. వచ్చినప్పుడు కొంతమంది దాన్ని చూసి దాన్ని ఎక్కడ పెడతారంటే అభినాదాబు అనే ఆయన ఇంట్లో పెడతారంట పిల్లలు. కొన్ని ఇయర్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట పిల్లలు. నిబంధన మందసం ఉన్న వారి ఇల్లు
చాలా బ్లెస్ అవుతూ ఉంటూ ఉంటుందంట. అందరూ అక్కడ ఇంట్లో ఉన్న వారందరూ, ఎవ్రీబడీ ఈజ్ బ్లెస్డ్ బికాస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్, దేవుని నిబంధన మందసము వారితో ఉంది. దావీదు ఈ విషయం తెలుసుకొని ఏమనుకుంటాడంటే, దేవుని యొక్క మరి ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఇస్రాయెల్లో మన దగ్గర ఇక్కడ ఉండాలి, మన ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్లో ఇక్కడ ఉండాలి అని చెప్పి 30,000 మెన్ని, సోల్జర్స్ని, సైన్యంని తీసుకొని బయలుదేరతాడంట. బయలుదేరి తను మంచి థాట్తోనే, ఒక మంచి ఉద్దేశంతోనే వస్తాడు పిల్లలు ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని తీసుకెళ్దామని, కానీ దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడు, తనకు నచ్చిన విధంలో తీసుకురావాలని ఆశిస్తాడనమాట. అయితే ఆ నిబంధన మందసం దగ్గరకు వెళ్ళి మరి దాన్ని మళ్ళీ ఒక ఎడ్ల బండిలో పెట్టుకొని తీసుకొస్తూ ఉంటారంట పిల్లలు. దారి మధ్యలో మరి ఆ ఎడ్లు, అవి గౌజ్ అవన్నీ తీసుకొస్తున్నప్పుడు అవి కాల్ స్లిప్ అయ్యి అదేంటంటే ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఆ మందసము పడిపోయే స్థితికి వస్తుంది అనమాట. అది ఎక్కడ పడిపోతుందా అని చెప్పి ఒక ఆయన, ఊజా అనే ఆయన ఆ కవెనెంట్ని పట్టుకుంటాడంట పిల్లలు. పట్టుకోగానే అక్కడికక్కడే ఆయన మరణిస్తాడంట, పడిపోయి మరణిస్తాడంట. అది చూసిన దావీదుకి చాలా అప్సెట్గా అనిపిస్తుంది, చాలా భయం కూడా వేస్తుంది పిల్లలు. ఏంటి ఇలా జరిగింది, నేను మంచిగా దేవుని నిబంధన మనసును తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మరి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి చాలా అప్సెట్ అవుతాడు. అప్పుడు ఆ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని ఎక్కడ పెడతారంటే ఒబేద్ ఎదోము అన్న వాళ్ళ ఇంట్లో పెడతారు పిల్లలు. ఒక 3 మంత్స్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ మందసం ఉన్నంత వరకు ఆ 3 మంత్స్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారంట, బ్లెస్ అవుతున్నారంట, హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నారంట పిల్లలు. అయితే ఈసారి దావీదు ఏమనుకుంటాడంటే, నేను దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఆ నిబంధన మందసంను జాగ్రత్తగా జెరూసలేం తీసుకొస్తాను అనుకొని దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు గాడ్స్ వేలో తీసుకొస్తాడంట. ఎవరు మోయాలి ఆ నిబంధన మందసము? యాజకులు, ప్రీస్ అండ్ లీవైట్స్, లేవీలు భుజాల మీద పోల్స్ యొక్క సాయంతో భుజాల మీద మోసుకుంటూ తీసుకురావాలి పిల్లలు. మరి ఆ ప్రీస్ట్ నడుస్తున్న ఎవ్రీ 6 ఫీట్కి మరి దావీదు దేవునికి అర్పించాల్సిన సాక్రిఫైసెస్ అర్పిస్తూ, మరి నాట్యం చేస్తూ, తంబుర సితారులతో మరి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ, మన చర్చ్లో దేవుణ్ణి మనము ఇన్స్ట్రుమెంట్స్తో ఆరాధిస్తాం కదా, కీబోర్డ్ ప్లే చేస్తాము, గిటార్ ప్లే చేస్తాం, డ్రమ్స్ ప్లే చేస్తాం, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో మనం దేవుణ్ణి మనం పాడుతూ స్తుతిస్తాం కదా పిల్లలు. మరి దావీదు తన సైన్యం కూడా అలానే దేవుణ్ణి స్తుతిస్తూ మరి సంతోషంగా నిబంధన మందసంని జెరూసలేంకి తీసుకొస్తారంట పిల్లలు. డేవిడ్ ఇస్ వెరీ హ్యాపీ టు వర్షిప్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధించడంలో చాలా సంతోషం కలిగి ఉంటాడు, దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటాడు. దావీదు రాసిన కీర్తనలో చాలా మట్టుగా దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ ఉంటాడు పిల్లలు. మరి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ, దేవుని యొక్క కృపను గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు పిల్లలు. మరి ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఎక్కడికి రీచ్ అయింది? జెరూసలేంకి రీచ్ అయింది. మరి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న వారందరికీ మంచి డేట్స్, మరి బ్రెడ్, ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ని పంచిపెట్టి చాలా ఆనందంతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు పిల్లలు. పిల్లలు, ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, దావీదు మంచి పని చేయాలనుకున్నాడు, కానీ ఎలా చేయాలనుకున్నాడు? తన యొక్క తెలివితో, తన యొక్క జ్ఞానంతో, తన వేలో చేయాలనుకున్నాడు. అప్పుడు అది దేవునికి ఇష్టమా పిల్లలు? దేవుని యొక్క వే డిఫరెంట్గా ఉంది కదా. మరి దేవుడు అనుకున్న వేలో డేవిడ్ ఫాలో అయినప్పుడు ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని ఏ ఇబ్బంది లేకుండా సేఫ్గా తీసుకురాగలిగారు కదా. మరి మనం కూడా మన లైఫ్లో మన జ్ఞానంతో, మన తెలివితో, నేను చేసిందే కరెక్ట్, నావే కరెక్ట్ అనుకొని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాం పిల్లలు. మనం ఏదైనా పని చేసే ముందు, ఇంపార్టెంట్ థింగ్స్ ముందు మనము ప్రార్థన చేసుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి, దేవా నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు తెలివిని దయచేయి, నాకు జ్ఞానం ఏ ప్రభువా, వైజ్గా బుద్ధిగా ఆలోచించి నేను నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయమని అడగాలి. మన ఆలోచనల కన్నా మన దేవుని ఆలోచనలు, ఆయన యొక్క మార్గము గొప్పవి పిల్లలు. హిస్ ప్లాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్స్.
పిల్లలు, మన మీద చేసే ముందు దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన యొక్క సహాయాన్ని అడగాలి. ఓకేనా పిల్లలు? మరి ఈసారి నుంచి మీరు ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్స్ చేసే ముందు మరి దేవుణ్ణి అడుగుతారు కదా. అలాగనే మరి దావీదు మరి దేవుణ్ణి స్తుతించినట్టుగా మనము ప్రతి దినము పొందుకుంటున్నాం కదా, ఎవ్రీడే మనం హెల్దీగా ఉంటున్నాం, అలైవ్గా ఉంటున్నాం, మనం ప్రతి దినం మనం పొందుకుంటున్నాం. మరి దాన్ని బట్టి మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఎవ్రీడే వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్, దేవా నాకు ఈ దినం ఇచ్చావు, నీకు వందనాలు, దేవా నన్ను నడిపించిన ఒక చిన్న ప్రార్థన అయినా మీరు చేసుకోవాలి పిల్లలు. మనం అలా ఉన్నప్పుడు మరి ఆ నిబంధన మందసము ఉన్న ప్రతి ఇల్లు ఎలా దీవించబడ్డారో, మరి వాక్యము ప్రార్థన ఉన్న ప్రతి గృహము అలానే దీవించబడుతుంది పిల్లలు. దేవుడు మనకి తోడుగా ఉంటారు, మన అట్టి రీతిగా జీవించాలి. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ది లార్డ్.